చెప్పబోతున్నానంటే మనకి సాఫ్ట్వేర్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంత ఇంపార్టెంటా అన్న దాని గురించి నేను మాట్లాడబోతున్నాను అనమాట. దీని గురించి నేను కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పబోతున్నా. సో చూద్దాం అలాగే ఎందుకు సాఫ్ట్వేర్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంపార్టెంటా అంటే, ఎస్ అది ఖచ్చితంగా మనకి సాఫ్ట్వేర్లో మీరు వద్దాం అనుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంగ్లీష్ వచ్చేసి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనమాట. అంటే మనం అంత గ్లోబల్గా ఎక్కడైనా మనకి యాక్సెప్ట్ చేస్తారు. అదేంటంటే ఇప్పుడు మోస్ట్లీ మనం చేసే ప్రాజెక్ట్స్ అన్నీ వేరే దేశాలు వేరే ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ క్లయింట్ కమ్యూనికేషన్ మొత్తం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే జరిగింది. సో అందుకోసమని మనం ఇంగ్లీష్లో, ఇప్పుడు సపోజ్ మన నాకు యుఎస్ క్లయింట్ ఉండు, అతను ఒక మెయిల్ కానీ చేస్తాడు, మీటింగ్లు పెడతాడు, అతను వచ్చి మన తెలుగులో కానీ మన హిందీలో కానీ మాట్లాడదు కదా. సో అందుకోసమని ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా మీటింగ్లో ఇంగ్లీషే మాట్లాడతారు. అండ్ మరి సపోజ్ ఒకవేళ మీకు ఇండియా ప్రాజెక్ట్ వచ్చింది అండ్ మీ టీంలో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు మన టీం ఉంటే ఓన్లీ తెలుగు పీపులే ఉండాలని లేదు కదా, తమిళ వాళ్ళు ఉంటారు, కన్నడ వాళ్ళు ఉంటారు, హిందీ వాళ్ళు ఉంటారు, గుజరాత్ వాళ్ళు, మరాఠీ వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ నార్త్ వాళ్ళందరికీ ఇంగ్లీష్ హిందీ బాగా వస్తుంది అనమాట, మన లాంగ్వేజ్లో అంత ఐడియా లేదు. సో ఇక్కడ మనకి క్లయింట్ ఇక్కడ మన లోకల్లో మన టీం బట్టి కమ్యూనికేషన్ జరగాలన్నా కానీ ఖచ్చితంగా ఇంగ్లీష్ రావాలి, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ మన లాంగ్వేజ్ వచ్చి ఉండదు కదా, కానీ ఖచ్చితంగా అందరికీ ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది. సో అందుకోసమని ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్. ఈవెన్ మన క్లయింట్ ఇంటరాక్షన్ మీకు లేకపోయినా మీరు లోకల్లో ఒక ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా లోకల్ టీం, మీ లోకల్లో ఉండే టీం మొత్తం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే మాట్లాడదు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లాంగ్వేజ్. మనకి ఇంగ్లీష్ హిందీ అంత పర్ఫెక్ట్ రాదు సౌత్ ఇండియన్స్కి, నార్త్ ఇండియన్స్కి వస్తుంది. సో ఇక్కడ మనకి బ్యారియర్ ఉంది. సో అందుకని ఇంగ్లీష్ నేర్చుకుంటే అందరికీ సేమ్ కమ్యూనికేషన్. ఇలా అని ఇంగ్లీష్ నేర్చుకోవాలని మీరు మొత్తం ఫ్లూయెంట్ కూడా అవసరం లేదు, జస్ట్ బేసిక్ కమ్యూనికేషన్ కోసం సార్ మీరు ఏదో అడ్వాన్స్ తోపు తురుపు అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు అంత ఇబ్బందిగా ఉంటే కొంచెం బేసిక్స్ కమ్యూనికేషన్ స్కిల్ ఎలా కమ్యూనికేట్ చేయాలి, మన అప్డేట్స్ని ఎలా మాట్లాడాలి, మనకి ఏదైనా ఇష్యూ వస్తే ఎలా అడగాలి, సో ఈ బేసిక్ సరిపోతాయి అన్నమాట. మీరు ఏమి ఫ్లూయెంట్గా మాట్లాడి వెళ్ళి మనకి ఎక్కడ స్పీచ్లు ఇచ్చేది, ప్రజెంటేషన్లు ఇచ్చేది ఏముండదు. సో బేసిక్ ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఉంటేనే మీరు సర్వైవ్ అవుతారు, లేకపోతే కమ్యూనికేషన్ చాలా ప్రాబ్లం వస్తుంది. దీనివల్ల మీరు జాబ్ పోవడానికి కూడా ఛాన్స్, ఎందుకంటే మీరు మీ మేనేజర్ టీఎల్, ఈవెన్ మేనేజర్ టీఎల్ కూడా ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేస్తారు. సో ఇందుకోసం అని ఖచ్చితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఇది వన్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనం ఏదైనా నేర్చుకోవాలనుకోండి, ఇప్పుడు సపోజ్ మీరు సాఫ్ట్వేర్లో ఉన్నారు, మనకి ఇచ్చే డాక్యుమెంట్లు అన్నీ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీరు పైథాన్ నేర్చుకోవాలి, అదే మీరు గూగుల్లో పైథాన్ ఫర్ బిగినర్స్ అని కొట్టారు. అలా పైథాన్ బిగినర్స్ కొట్టినప్పుడు మనకి కంటెంట్ కూడా మోస్ట్లీ మనకి ఈ మధ్యలో తెలుగు లాంగ్వేజ్లో వస్తుంది, కానీ ఒకప్పుడు మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేది అనమాట. సో ఇలా మీరు ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి, డిఫరెంట్ డిఫరెంట్ చూడాలనుకున్నా కానీ మీకు వేరే ఇంగ్లీష్ వచ్చి ఉంటే మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారనమాట. ఏదైనా డౌట్ ఏదైనా వచ్చినా కానీ మీరు ఈజీగా ఆ కోర్సులు కూడా ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఓన్లీ తెలుగు వస్తే మనకు ఓన్లీ తెలుగు వీడియోస్ మాత్రం అర్థమవుతాయి అనమాట, సో వేరే అర్థం కాదు. సో అందుకోసమని మనకి ఇంగ్లీష్ కూడా వచ్చి ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైనా డౌట్ వచ్చింది, హౌ టు హ్యాండిల్ నల్ ఇన్ పైథాన్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్. సపోజ్ మీరు ఏదైనా ఒక ఎర్రర్ వచ్చి మీరు గూగుల్లో సెర్చ్ చేశారు, గూగుల్లో మీకు రిజల్ట్స్ అన్నీ కూడా ఇందులో వస్తున్నాయి, ఇంగ్లీష్లోనే వస్తాయి. ఎందుకంటే మన కంటెంట్ అంతా మోస్ట్లీ వెబ్లో పబ్లిష్ చేసే కంటెంట్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది అనమాట. సో అందుకోసమని ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా డెవలపింగ్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ మీకు స్టాక్ ఓవర్ఫ్లోకి వస్తారు. ఇక్కడ కూడా థింగ్స్ అన్నీ ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేది ప్రతి ఒక్కటి మనకి ఇంగ్లీష్లోనే ఉంటుంది అనమాట. ఈవెన్ మనం కామెంట్ చేయాలన్నా, ఇక్కడ క్వశ్చన్ అడగాలన్నా, సో అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో అందుకోసమని మనకి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఈవెన్ మీరు మనకి మెయిల్స్ వస్తుంటే, మనకి ఆఫీస్లో వచ్చి మెయిల్స్ పంపిస్తుంటారు మన టీఎల్స్ వాళ్ళంతా, అప్పుడు కూడా మనకి ఇంగ్లీష్లోనే వస్తుంటాయి అన్నమాట. సో అందుకోసమని ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. వచ్చి ఉండాలని మామూలు బేసిక్ వచ్చినా సరిపోయింది, మరీ అడ్వాన్స్డ్ ఏం అవసరం లేదు. అట్లా మళ్ళీ ఇప్పుడు సపోజ్ ఒకవేళ కోడింగ్, ఒకవేళ మీరు కోడింగ్ కానీ టెస్టింగ్ కానీ ఉంటే, ఇప్పుడు సపోజ్ డెవలపర్స్ ఉంటారు, డెవలపర్స్ కోడింగ్ ఉంటుంది, ఇక్కడ కోడింగ్లో కూడా మనం మొత్తం ఇంగ్లీష్నే రాస్తాం అన్నమాట. సో ఇది లాజిక్ ఉంటుంది, ఓకే, ఇది మొత్తం మళ్ళీ ఇంగ్లీష్లోనే ఉంటుంది అన్నమాట. సో మనకి మరీ కొత్త కొత్తగా ఉంటే మళ్ళీ ఈ స్పెల్లింగ్లు గుర్తుపెట్టుకోవడం ఇవన్నీ కష్టమైంది. అది మనం ఎంత కొంత వచ్చిందో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సపోజ్ ఒకవేళ మీరు టెస్టింగ్ సైడ్ వెళ్తుంటే ఇంకా టెస్టింగ్ సైడ్ మొత్తం ఇంగ్లీషే ఉంటుంది అనమాట, ఎందుకంటే మీరు టెస్ట్ కేసులు రాయాలి, టెస్ట్ సినారియో రాయాలి, రిపోర్ట్స్ రాయాలి, టెక్స్ట్ అండ్ క్లయింట్కి సబ్మిట్ చేసేటప్పుడు రిపోర్ట్స్ రాయాలి, అంటే ప్రతి ఒక్కటి ఇంగ్లీష్లోనే ఉంటుంది అనమాట. ఈవెన్ మీరు హెచ్ఆర్ అయినా ఏ రోల్ తీసుకున్నా కానీ సాఫ్ట్వేర్లో మొత్తం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అందుకోసమని మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఖచ్చితంగా, ఇదైతే ఇంపార్టెంట్. ఇంగ్లీష్ లేకుండా మీరు సాఫ్ట్వేర్లో సర్వే అవ్వాలంటే చాలా కష్టం. సో నేను చెప్పగలుగుతా ఇది ఇంపాసిబుల్ అని. ఒకవేళ మీరు సర్వే అయ్యా కానీ ప్రజెంట్ కంపెనీలో మీరు వేరే కంపెనీకి వెళ్ళినా కానీ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. ఈవెన్ మీరు ఇంటర్వ్యూలు అటెండ్ చేస్తున్నా కానీ మీకు ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట.
సో అందుకోసమైన సాఫ్ట్వేర్లో ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ రోల్ తీసుకున్నా కానీ ఇంగ్లీష్ కావాలి. ఇంగ్లీష్ మీరు వచ్చుంటే మీ ఇంగ్లీష్ స్కిల్ని కూడా, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు, తడతడ అని మీరు చిన్న చిన్నగా మాట్లాడితే అప్పుడే వాడికి ఇంప్రెషన్ పోయింది దీనికి ఇంగ్లీష్ రాదు, వీళ్ళు నాలెడ్జ్ ఏముంటుంది ఈ పర్టికులర్ లైక్ హెచ్ఆర్ కానీ స్క్రమ్ మాస్టర్ కానీ డొమైన్లో కానీ ఏముండదు అని అట్లా ఆలోచిస్తారనమాట. సో అట్లా అందుకోసమని మనకి ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నేర్చుకోవాలన్నా, జాబ్ చేయాలన్నా, డైలీ డైలీ కమ్యూనికేషన్ చేయాలన్నా, ఎవ్రీథింగ్ మనకి ఇంగ్లీష్లోనే జరిగింది. సో ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంగ్లీష్ నేర్చుకోండి ఎంత కొంత, తర్వాత ఏదైనా సాఫ్ట్వేర్ స్కిల్ నేర్చుకొని ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. నేను ముందు చెప్పేది ఏంటంటే ఇంగ్లీష్ కొంచెం వచ్చి ఉంటే మీరు ఈజీగా మీకు ఆ ఫియర్ పోతుంది, మీరు ఈజీగా సర్వే అవుతారు, జాబ్లు కూడా ఈజీగా మెయింటైన్ చేసుకుంటారు. సో అక్కడైతే ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇంతే ఈ వీడియోలో. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాఫ్ట్వేర్ జాబ్స్ అట్లా సంపాదించాలని గురించి నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.